వీడియో వచ్చేసి చూడడం కాదన్నా, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలన్నా. సీట్ బెల్ట్ పెట్టుకో. ఏం కాదు పోనీ. బాబు బ్లూటూత్ లో పాటలు ఇయ్యనే? అవును సార్. కొద్ది డిస్కనెక్ట్ చేయవా, నాది కనెక్ట్ చేసుకుంటా. చేసాను సార్. ఓయ్ విండో పైకి ఎత్తేవేంట్రా? అంటే నేను టైం పాస్కి దించానా? ఏసీ ఆన్ చేసింది కదా అని. సారీ సార్. మీది ఓనో సార్? అంటావు సార్? రెంటెడే సార్. మీ ఇంటి ఓనర్ కూడా ఎలాగే వచ్చి కిటికీలు తెరిచి ఉంచు, ఫ్యాన్ ఆఫ్ ఉంచు అని చెప్తూ ఉంటాడా? చెప్పడు సార్. మరి నాకెందుకు చెప్తున్నావు నువ్వు? చూడు, ఈ కార్ ఓనర్ నువ్వే కావచ్చు, కానీ రైడ్ కంప్లీట్ అయ్యేదాకా నేను రెంట్కి తీసుకున్నట్టే. అర్థమైందా? సారీ సార్. ఇదిగో పేమెంట్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నన్నా నిన్నేవే విండో పైకి ఎత్తుతున్నావు ఎందుకురా? కస్టమర్ తో ఎలాగైనా మాట్లాడేది? ట్రిప్ అండి ఎవరికారు నా కస్టమర్? అసలు నా కార్లో నీ పెత్తనం ఏందిరా? సారీ అన్న, సారీ అన్న, ఎత్తేస్తాను. మళ్ళీ విండో కింద ఎత్తురా. సారీ సారీ. అసలు నీ ఇష్టం వచ్చింది చెప్తాం ఏందిరా కారులో? ఏం భయ్యా, కొత్త కారా? అవును సార్. ఎంత పడింది ఏంటి? ఒక 10 లక్షలు పడింది సార్. మంత్లీ ఈఎంఐ ఎంత కట్ అవుతుంది? 20,000 దాకా కట్ అవుతుంది సార్. ఓహో, మీకు రోజుకి ఎన్ని రైడ్స్ వస్తాయి? ఒక 10 నుంచి 15 దాకా వస్తాయి సార్. నెలకు ఎంత మిగులుతుంది? 20,000 మిగులుతుంది సార్. ఇప్పుడు నీకు వచ్చే డబ్బుల్లో కంపెనీ కమిషన్ ఎంత తీసుకుంటుంది? ఎక్కే ప్యాసింజర్స్ వల్ల మీ కార్కి ఎప్పుడైనా డ్యామేజ్ కాలేదా? మీకు పెళ్ళయిందా? మీకు వచ్చే డబ్బులు మీ ఫ్యామిలీని పోషించడానికి సరిపోతుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? A+B హోల్ క్యూబ్ ఎంత? ఈజిప్ట్ లో మమ్మీస్ ని డాడీస్ అని ఎందుకు పిలవరు? ఎక్కువ రైట్స్ వస్తే ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారా? తక్కువ రేటింగ్ ఉంటే సాలరీ ఏమైనా కట్ చేస్తారా? మీ క్యాబ్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకోవాలా? జాతబడుల మీద మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ స్టేట్ కి సీఎం ఎవరు ఉంటారు? నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? నవరత్నాల్లో మీకు ఏ రత్నం అంటే ఇష్టం? ఈ కలర్ కారే ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు ఎప్పుడైనా ఐటమ్ ప్యాసింజర్లు తగిలారా? ఒక్కడు తగిలాడు సార్. ఎవరు? మీరే. ఇంకెంతసేపు అన్నా? ఇగో 50 మినిట్స్, పక్కనే ఉన్నాడు. 50 మినిట్సా? ఎంత చూపిస్తుంది? 500. 500? ట్రిప్ క్యాన్సిల్ చేయి, నేను చెప్తా ఎలాలలో. భయ్యా ఎల్లో ప్లేట్ ఉంది మీది క్యాబేగా? అవును భయ్యా. జూబ్లీల్స్ వెళ్ళాలి, యాప్ లో 400 చూపిస్తుంది, అంతే ఇస్తాను పద. యాప్ లో మినిమం 500 చూపిస్తుంది భయ్యా, ఎవరిని ఎదవని చేస్తున్నారు? పైగా ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ. మాకు దొరక కాదమ్మా, ఇప్పుడు ఎవడు వెయిట్ చేస్తాడో అని చెప్పి. పైగా నీకు కమిషన్ ఉండదు, డైరెక్ట్ డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్ట్ గా వస్తున్నాయి డబ్బులు, పదా ఎక్కండి. సూపర్. నేను ఇస్తాను. ఎంత మాట్లాడుకున్నావు? 400 సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇదిగో అండై చేసుకో. ఓకే సార్. సూపర్ రా నువ్వు, బాగా స్మార్ట్ రా నువ్వు. తొందరగా వచ్చావు, పైగా 100 రూపాయలు సేవింగ్. మరి నా ఫోన్ రా. నీ ఫోను? క్యాబ్ లో మర్చిపోయారా? ఒరే నువ్వు క్యాబ్ లో వస్తువులు మర్చిపోవడం ఇంకా మానలేదా? ఫోన్ చేయి, ఫోన్ చేయి, డ్రైవర్కి ఫోన్ చేయి. మన దగ్గర ఫోన్ ఉంటేనే కదరా వాడికి ఫోన్ చేయడానికి. మనం యాప్ నుంచి బుక్ చేస్తేనే కదరా నెంబర్ తెలిసేది. ఇప్పుడు ఎలారా? 100 రూపాయలు కక్రొత్తు పడి 100,000 రూపాయలు దొబ్బెట్టావు. నువ్వు ఈఎంఐలు కట్టుకో, వాడు నీ ఫోన్ అమ్మేసి గోవాలో ఎంజాయ్ చేస్తా. సార్ క్యాషేనా? కాదు, జబర్దస్త్. దాని గురించి కాదు సార్, పేమెంట్ క్యాష్ అయినా అని అడుగుతున్నా. కాదు సారీ సార్, రైడ్ క్యాన్సిల్. క్యాష్ ఇస్తేనే మాకు 1 రూపాయి మిగులుతుంది సార్. ఆన్లైన్లో చేస్తే అవి ఎప్పటికో వస్తాయి. పర్లేదు, నేను యూపీఐ చేస్తాలే అమ్మా.
యూపీఐ నా దగ్గర లేదు సార్. కావాలంటే చెక్ ఏ ఇస్తానమ్మా. ఇప్పుడు క్యాషే కావాలంటే ఎక్కడి నుంచి తేవాలమ్మా? చూడండి సార్, స్వైపింగ్ మిషన్ ఉందా? యూపీఐ లేదంటే మీరు స్వైపింగ్ మిషన్ అడుగుతారండి సార్? మరి ఇంకేముంది? ఈ దారిలో ఏటీఎం ఉంది సార్. సర్లే పద. ఇంతకు మీ దగ్గర కార్డు ఉందా? సార్ డ్రాప్ లొకేషన్ వచ్చింది సార్. డ్రాప్ లొకేషన్ వచ్చింది, డ్రాప్ తెలిసిన లొకేషన్ ఇంకా రాలేదు. కొంచెం ముందుకు పోదండి. నాకు అర్థం కాలేదు సార్. కొంచెం ముందుకు పోతే అర్థమైపోతుంది. అలాగే కొంచెం రైట్ తీసుకోండి. మళ్ళీ రైటా? ఇంకొంచెం మూడో రైట్. ఇన్ని రైట్లు రా అయిపోతుంది. అదే కొంచెం తగలయ్యా, ముందుకెళ్తే అయిపోతుంది. కొంచెమే రింగ్ దాటకనే రింగ్ రోడ్డే రైట్ తీసుకో. రైట్ 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 ఇంకెంత దూరం పోయా? ఇంత దూరం వచ్చావు, ఇంకాస్త దూరం పోలేవా? ఇంకొంచెం దిగుతారా భయ్యా? లేదు భయ్యా, కొంచెం ముందు కన్ఫర్మ్. కొంచెం దిగడు చాలా వెరీ దగ్గర, వెరీ నియర్. అయితే ఆ రైట్, ఆ లెఫ్ట్, ఆ యూ టర్న్, ఆ అటు అటు స్ట్రైట్కి వెళ్ళిపో. అటు తిప్పి అక్కడే అనుకుంటా. ఇంకొంచెం వచ్చేసాం. ఈ రోడ్ అయితే గంట వెళ్ళిపోతాం సార్. ఇది క్యాబ్ సార్, పల్లెవేలుకు బస్సు కాదు. ఏ బండి అయినా రోడ్ మీద పోయేదే కదా, డ్రైవ్ చేయి. ఈసారి సంక్రాంతికి ఊరెళ్ళలేదే. వెళ్దామనే అనుకున్నా, కానీ అదేంటో, సెల్ టవర్ కి దూరంగా వెళ్తే సిగ్నల్ స్ట్రెంత్ తగ్గినట్టు, మన ఆఫీస్ కి దూరంగా వెళ్తే నా మెంటల్ స్ట్రెంత్ తగ్గుతుంది. అందుకే ఊరికన్నా మన ఆఫీస్ లో చేసే పని బెటర్ అని ఊరుకున్నా. సరే గాని ఈసారేంటి, నీ వర్క్ ఎఫిషియన్సీ బాగా తగ్గిపోయింది. ఎస్, ఎందుకని నువ్వు ఇలా వెనకబడిపోతున్నావు? బాణం వేయాలంటే తీగను వెనక్కి లాగాలి, ఎంత వెనక్కి లాగితే అంత ముందుకి దూసుకుపోతుంది. మరీ ఎక్కువ లాగితే తీగ తెగిపోద్ది. కరెక్ట్. అవునేంటి, బయట ముగ్గులేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అయ్యో సాయి, నేనా ఓవర్ యాక్షన్? ఇదే నీకు జీతం ఇచ్చేది ప్రాజెక్టులో బగ్స్ తీయడానికి, ఆఫీస్ బయట ముగ్గులేయడానికి కాదు. అయినా వేస్తే వేశావు, ఆ ముగ్గు మీద నీ ప్రాజెక్ట్ ఫైల్ పెట్టుండాల్సింది. ఏ సాయి? ఏం లేదు, ఈ టైంలో ముగ్గుల మీద గొబ్బెమ్మలు.